బ్లౌజ్ కటింగ్లలో మనకి వీ నెక్ గల్ల అనేది ఎలా అనే దాని గురించి ఈరోజు కటింగ్ చెప్పి దాంట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే దాన్ని మనం పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, వెనక మెడ అనేది మనం ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, చంకా భాగం ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించుకుంటూ ఈ కటింగ్ చేశాను. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్కి ఈ నెక్ అంటే పైకి మెడ తొడుగుతారు చూడండి, మరీ మనకి కాలర్ కాకుండా మరీ నెక్కి హైట్ అంటే మొత్తానికి మొత్తం మెడకి తగలకుండా కొంచెం కిందికి పెట్టేసి చక్కగా ఈ నెక్ టైప్లో మనం ఈ కటింగ్ అనేది ఎలా చేయాలి అంటే షోల్డర్ ఎంత పెట్టాలి, మనకి ఈ చెస్ట్ భాగం ఏమైనా లూజ్ ఎక్కువ పెట్టాలా, నడుము ఎక్కువ ఉంటుందా అనే దాని గురించి ఇప్పుడు కస్టమర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి దీంట్లో తేడాలు ఏమున్నాయో అడిగి దీంట్లో ఉన్న తేడాన్ని సరి చేసుకుంటూ మనం డ్రాయింగ్ అనేది వేసుకుందాం. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు కస్టమర్తో మీకు ఒక మంచిగా ఇలా ఉంది అంటే దీన్ని ఇలా మార్చుకోవాలని ఒక అవగాహన రావాలని చెప్పేసి నేను ఇలా మీకు మంచిగా కొత్తగా ఈ కటింగ్ అనేది పెడుతున్నాను. దీంట్లో మళ్ళీ వీ నెక్కు కొంచెం టచ్లో వస్తుంది అనమాట ఈ కటింగ్. ఓకేనా, ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంది అక్క? మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకేమున్నాయి చెప్పండి, నాకు ఈ ప్రాబ్లమ్స్ మార్చేస్తాను. హ్యాండ్స్ ఒకటి కొంచెం ఇంచు పెంచాలి, హ్యాండ్స్ కొంచెం ఒక ఇంచు పెంచాలి. ఇంకా ఇట్లా వచ్చేసి ఉక్సులో కాడుకొచ్చేసి ఇక్కడ నాలుగించిన నాలుగిటి దాకా పెట్టేసేయాలి. అంటే ఇది ఏంటంటే మనకి స్టమక్ మీద ఇలా మడత పడుతుంది అనమాట, మీకు ఇబ్బందిగా ఉంది. కప్పు పొడవు కరెక్ట్గా ఉందా? ఓకే. ముందు మేడ అంతా ఓకే, కాకపోతే ఈ యొక్క షేప్ బెల్ట్ ఎక్కువగా అయిపోయి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే స్టమక్ మీద ఇలా మడత పడుతూ ఉంటుంది. చేతులు కూడా ఏంటంటే కొంచెం పొడుగు పెట్టాలి. ఇక ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏనమాట, మెడ ఒకవేళ కిందికైతే పైకి ఎలా చేసుకోవాలి, మెడ కొంచెం పైకి ఉంటే కిందికి ఎలా చేసుకోవాలి, ఇవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ జాకెట్ కటింగ్ అనేది చెప్తాను, మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక యథావిధిగానే ఈ బ్లౌజ్ని అందరికీ మనం మామూలుగా ఎలా అయితే చేస్తామో అలాగే పెట్టేసి కరెక్ట్గా దీన్ని ఇలా మనం కరెక్ట్ కొలత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్, మొత్తం 3 ఇంచెస్ దీనికి మనం కలిపేసుకోవాలి. ఇక స్పెషల్గా దీనికి చెస్ట్ భాగం కొలుచుకోవాలి, నడుము భాగం కొలుచుకోవాలి, ఇలాంటివి ఏమి ఉండవు. జాకెట్ కటింగ్లో నడుము కొలతను బట్టే మనం దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా, దీంట్లోనే మనకి డాట్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కప్పు పొడవు ఇప్పుడు చేసుకోవాలి. కప్పు పొడవు చేసుకునేటప్పుడు కింద ఖర్చు వదిలేయాలి, పైన కూడా మనం కరెక్ట్ గీత కంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పైన ఖర్చు కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా మనం ఇలా గీసుకోవాలి చూడండి, ఇలా గీసేసి దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకి ఇలా ఒక డబ్బా షేపు పొడవు అండ్ లూజు వచ్చేసింది. ఇక దీంట్లో ఇప్పుడు మనం షోల్డర్ అనేది ఎంత పెంచాలి అది టేప్తోనే కొలవాలన్నమాట మనం. ఇప్పుడు షోల్డర్ ఉంది చూడండి, షోల్డర్ ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజులకు అయితే 5 పెడతాం కదా, ఇప్పుడు దీనికైతే 6 6½ అలా కూడా పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టేసి చంక భాగం కూడా ఇది ఆది బ్లౌజ్ ప్రకారం మనం పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ ఎందుకు 7 ఏళ్ళు పెట్టానో అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనం చంక భాగాన్ని కరెక్ట్గా గీసుకోవాలి. ఈ ఆమ్ హోల్ అయితే మీకు కరెక్ట్గా ఉంది కాక, ఇది ఏం ప్రాబ్లం అయితే లేదు. సరే మరి, అయితే ఇప్పుడు ఇది ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే షోల్డర్ వెడల్పు. ఇప్పుడు షోల్డర్ వెడల్పు మినిమం 3 పెట్టాలి, కాకపోతే ఈ షోల్డర్ కూడా కొంచెం మంది వెడల్పు తొడిగే వాళ్ళు ఉంటారు. ఒకసారి మనం ఆది బ్లౌజ్ని తీసుకొని కరెక్ట్గా ఇటు ఖర్చు అటు ఖర్చు కరెక్ట్గానే ఉంది, ఇంతే పెట్టేసుకుంటే సరిపోతుంది 3 ఇంచెస్. ఓకేనా, ఇలా 3 ఇంచెస్ పెట్టేసిన తర్వాత మధ్యలో మనం ఈ కప్పుని మనం మెడకి ఎలా అయితే కొలుచుకుంటామో అలాగే పెట్టేద్దాం. కింద ఖర్చు వదిలేయాలి, పైన కూడా మళ్ళీ ఖర్చు కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా కలుపుకుంటే ఒక 4-5 ఇంచెస్ డౌన్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనకి మెడ కిందికి చేయాలి అనుకుంటే దీన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇంకా కొంచెం 1 ఇంచు కిందికి చేస్తే 1 పాయింట్ మందం తగ్గియాలి, 2 ఇంచులు కిందికి చేస్తే 1/2 ఇంచు మందం తక్కువ చేయాలి. అలా ఇటు జరుపుకుంటూ రావాలి. మెడ కిందికి పోయే కొద్దీ షోల్డర్ తగ్గాలి, మెడ పైకి వచ్చే కొద్దీ షోల్డర్ అనేది అటువైపుకు మనం పెంచుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర పట్టేయకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం డ్రాయింగ్ అనేది కొంచెం మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి డౌన్ అనేది పెరుగుకుంటూ రావాలి, ఇక్కడ వచ్చేసి కచ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మన ఆర్మ్ హోల్ని మనం ఏం చేయాలి అంటే నార్మల్గా కిందికి నెక్కు పెట్టామనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఇంత కిందికి వేసుకోవాలి. కానీ ఇప్పుడు వీళ్ళు నెక్కు పైకి తొడుగుతున్నారు కాబట్టి కొంచెం 1/2 ఇంచ్ బయటికి ఇలా వేసుకోవాలన్నమాట. ఇదే తేడా. ఇక వీ నెక్కైనా నార్మల్ బ్లౌజ్కైనా మనకి తేడా అనేది ఉండేది ఎక్కువ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ దగ్గరే ఉంటుంది. ఇక ఎక్కడ తేడా అనేది ఉండదు, నెక్కులు కొంచెం వెడల్పు వస్తాయి అన్నమాట, పొడవు ఏమి రావు వెడల్పు వస్తాయి. ఇదొకటి మనం గుర్తుపెట్టుకొని ఇక కటింగ్ చేసుకున్నట్లయితే ఇక పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని కటింగ్ చేసేస్తాను. చక్కగా మనం ఇలా రౌండ్ కావాలంటే రౌండ్ పెట్టేసుకోవాలి.
చేసుకొని ఈ ఈజీ ప్రాసెస్లో ఇవి ఇలా కట్ చేసేసుకోవాలి. కప్పు పెంచుకోవాలన్నా ఇప్పుడే పెంచాలి. అప్పుడు కప్పు పెంచినప్పుడు ఈ యొక్క చంక భాగాన్ని పైకి పెట్టుకోవాలి, ఈ మెడని కూడా కొంచెం పైకి పెట్టుకొని అప్పుడు మనం కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? కొంచెము ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం లోనకని కట్ చేయాలి, షోల్డర్ డౌన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఈ యొక్క బయటకి మనం డ్రాయింగ్ వేసాం చూడండి, దీంట్లోకి వేసేసి ఇలా మనం కట్ చేసేసుకోవాలి. చూడండి ఈజీగా వచ్చేసింది మన కటింగ్ అనేది. ఇప్పుడు నేను త్రిబుల్ కటింగ్ చేశాను అనమాట, మూడు బ్లౌజులు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టేశాను, ఇప్పుడు ఇక్కడ కూడా డాట్ పెట్టేశాను, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా డాట్ అనేది వచ్చేసింది. ఇక మనకి తేడా లేకుండా ఈజీగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇవన్నీ పైకి ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే నెక్ మనం కిందికి దించినప్పుడు ఇది కొంచెం లోనకి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ వెడల్పు కాకుండా ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం దీన్ని కూడా కిందికి తెచ్చామనుకోండి, దించినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ పైకి ఎక్కుతుంది, ప్లస్ ఇక్కడ పట్టేసినట్టుగా ఉంటుంది. వెనక భాగంలో మనకి ఏంటంటే గుంజి పట్టినట్టుగా నీట్గా అనిపించదు, ఇలా ఉంటుందన్నమాట. అందువల్ల నేను దీన్ని పెంచేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేటప్పటికి ఇక నార్మల్ బ్లౌజ్ లాగానే వేసుకోవాలి. కానీ మనం ఏం చేయాలి అంటే కొంచెం ఇందుట్లో మార్పులు చేర్పులు అంటూ ఏమీ ఉండవు. దాంట్లో ఏంటి ఏమన్నా ఉంటే ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పుకుంటూ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇలా చేసాము. ఇప్పుడు ఆమెకి ఏంటి అంత కరెక్ట్గానే ఉంది, షేప్ బెల్ట్ ఒక్కటే మనకి కిందికి ఉందన్నమాట ఆ సిస్టర్కి. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి, షేప్ బెల్ట్ని అయితే మనం యథావిధిగానే మలవాలి, కానీ స్టిచ్చింగ్లో తగ్గించుకోవాలి. దాన్ని కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా మనం గీసేసుకున్నాము. ఇలా అంటే మనం షేప్ బెల్ట్ మందు నేను పైకి మలిచాను కదా, మలిచినప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ని ఒకవైపు ఉక్సులు పట్టి వైపు వెళ్ళి నేను ఇలా తీసేసుకొని ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక మన పావు ఇంచ్ పైన ఒక పావు ఇంచ్ ఇలా నేను కచ్చ అనేది కలుపుకున్నాను. ఇంకా కొంచెం లైట్గా కిందికి పెట్టినా పర్లేదు, ఎందుకంటే కొంచెం లావ్ అయినా కూడా తర్వాతకి ప్రాబ్లం లేకుండా ఈజీగా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంక ఇలా ఇలా పెట్టేసి ఇక దీన్ని క్రాస్గా వేసేసుకోవడమే. ఇక మిగిలిందంతా మనకి హ్యాండ్కి అన్నట్టు. ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది ఎలా అయితే ఉందో అలాగే మనం వేసేసుకొని డ్రాయింగ్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికంటే ముందు మనం ఫ్రంట్ పార్ట్ ఒక్కసారి చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా మనం చేంజ్ చేసేసుకోవాలా. కొద్దిగా కిందికి ఉంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా, దాన్ని మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంత అయితే ఉందో అంతే పెట్టేసుకోండి. ఓకేనా? ఇంక ఇలా ఇలా పెట్టేసి ఇక సైడ్ మనం ఉక్సుల పట్టికి వెళ్ళి కాజాల పట్టికి వెళ్ళి కూడా దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క సైడ్ కూడా మనం చేసేసి ఇక కింద షేప్ బెల్ట్ వైపు కూడా మనం కటింగ్ చేసేసి దీన్ని పూర్తిగా మనం విడదీయాలన్నమాట. ఇలా ఇలా విడదీసిన తర్వాత ఇప్పుడు ఈ చంక భాగాన్ని కూడా ఇది ఎలా అయితే ఉందో అలాగే మనం తీసేసుకోవాలి. మార్పులంటూ ఏమీ ఉండవు ఇక దీంట్లోకేనా. ఇప్పుడు ఈ కాట్ పెట్టేసి ఈ యొక్క పైన ఉన్న బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పడేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఈ యొక్క షేప్ బెల్టు మెడ బ్యాక్ ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజల పట్టి పర్ఫెక్ట్ కటింగ్ ఇప్పుడు దీంట్లో వచ్చేస్తుంది అనమాట మనకి. ఇది ఇక్కడ వచ్చేసరికి చాలామంది సిస్టర్ హరారతి పడుతూ ఉంటారు, అంటే ఎలా చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి, ఇది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, చాలా టెన్షన్ ఉంటుందన్నమాట. అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా ఆది బ్లౌజ్కి కరెక్ట్గా అచ్చుకుద్దినట్టుగా ఎలా అయితే ఉందో అలాగే వచ్చేటట్టుగా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కటింగ్ కూడా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ని సింపుల్గా ఇలా పట్టేసుకుని రెండు చేతులతో ఇలా మనం చూసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కిందికి చేసుకోవాలన్నట్టు, అంటే మనకి ఇక్కడికి. ఓకేనా? ఇక్కడికి చేసేసుకుంటే ముందు నెక్కు సరిపోతుంది. ఇక్కడి నుంచి ఒక ఇంచ్ మనం వదులుకోవాలి. ఎందుకు వదలాలి మనకి అంటే కింద ఖర్చు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర పైన ఖర్చు మధ్యలో డాట్ కోసం మనకి ఒక ఇంచ్ అవసరపడుతుంది అనమాట. తర్వాతకి ఇక్కడి నుంచి ఇది కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఎంతైతే డౌన్ కావాలో అంత డౌన్కి ఒక కాట్ పెట్టేసుకోవాలి. ఇలా అంటే ఒక గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో డౌన్ తీసుకోవాలి, ఇక అంతే ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు మనకి అక్కడ మూడించెలు వచ్చిందా, ఇంచు వచ్చిందా, రెండించెలు వచ్చిందా కాదు, ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది వాళ్ళకి అంటే ఇక ఇక్కడ మనం మార్చాల్సింది ఏమీ లేదు. కొంచెం మాత్రం చక్క కింద భాగంలో ఒక హాఫ్ ఇంచ్ మందం పీస్ తీసేసుకోవాలి స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండడం కోసం. ఇలా కొంచెం నాకు ఇక్కడ క్రాస్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం నేను దీంట్లో కలిపేసుకుంటున్నాను. మళ్ళీ ఆ మందం కొంచెం క్రాస్ తీసేసుకున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ముందు నెక్కు మనకేంటి అంటే ఇక్కడికి ఉంది కాబట్టి ఇలా నేను కొంచెం దీన్ని రౌండ్గా తీసేసుకుంటున్నాను. ఈ వెడల్పు మీద రౌండ్గానే వస్తుందండి, ఇంకా వెడల్పు చేయొద్దు నెక్కు. ఓకేనా? ఇలా ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొంచెం నక్కు మనకి లూజ్ రాకుండా కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇది మూడు భాగాలు చేసి ఒక కాటు, ఇది మూడు భాగాలు చేసి ఒక కాటు చేసేసుకోవాలి. మూడు భాగాలు అంటే ఎలా అంటే ఇలా
కింది వైపుకి ఇటువైపుకి రెండు భాగాలు ఉండాలి, ఇటువైపుకి ఒక భాగం, ఇది కూడా రెండు భాగాలు ఉండాలి, ఇది ఒక భాగం, అలా అన్నమాట మూడు భాగాలు అంటే. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా తీసుకోవాలి చూడండి, ఈజీ ప్రాసెస్. ఏమన్నా ఇక్కడ మనం కష్టపడ్డామా? ఏమీ లేదు. ఎక్కడి నుంచి అయితే నేను ముగించానో మళ్ళీ ఈ కాటు దగ్గరికి వచ్చేసరికి సైడ్ జాయింట్ల దగ్గర మళ్ళీ చంక భాగం ప్లస్ గుర్తు రాదనమాట, ఇక్కడికే మనం తేలిపేయాలి. ఓకేనా? ఇలా మనం కట్ చేసేసుకొని దీనికి ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇక హ్యాండ్స్, హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసేసరికి ఇంకా చంక డౌన్ ఎలా పెట్టాలో, ఏది ఎలా కట్ చేయాలో అనేది ఒక చిన్న టెన్షన్. అదొకటి, ఇది మళ్ళీ వీనెక్కు, దీనికి మళ్ళీ మనం ఏమైనా మార్పులు చేయాలా అనేది టెన్షన్ ఉంటుంది. ఇలా మార్పులు ఏమి ఉండవండి, హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఇక నార్మల్ దానా కాగానే పెట్టాలి. ఓన్లీ బాడీ పార్ట్లోనే చేంజెస్ ఉంటాయి. ఇక హ్యాండ్స్ అంటే మనం ఏమి మార్చేది ఉండదు కాబట్టి ఇవన్నీ హెచ్ తగ్గింపులు కరెక్ట్గా చేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ కన్నా కూడా 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసేద్దాం. ఇలా మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా మనం పెట్టేసుకుని హ్యాండ్ని మనం ఏం లేదు, సీదా మీద వేసుకున్నా ఉల్టా మీద వేసుకున్నా ఇప్పుడు ఇంత పొడుగు పెట్టాలనుకుంటున్నాం. దీన్ని వదిలేసి మళ్ళీ చేతి పనికి కొంచెం వదిలేసుకొని ఇప్పుడు పైన మనం కచ్చుకు వదిలేసుకోవాలి. మళ్ళీ కరెక్ట్ లూజ్ ఒకటి చూసుకోవాలి మనం, కరెక్ట్ లూజ్ ఉంది కదా, ఈ లూజ్ని మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగైతే పెట్టేసిన తర్వాత చంక భాగం దగ్గర కూడా కచ్చుతో కలిపేసి గీసేసుకొని కరెక్ట్ కొలతని ఇలా గీసేసుకోవాలి. అంటే మనకి చెయ్యి లూజుకి ఇంత వస్తుంది, ఇక్కడ చెయ్యి లూజ్ ఇంత వస్తుంది, ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది. అంటే ఇక్కడ మనకి చంక డౌన్ ఆది బ్లౌజ్ లాగానే వచ్చేసింది. ఇక్కడ నుంచి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసేసుకోవాలి డౌన్. ఓకేనా? చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు మంద మనం ఇక్కడ చేసుకుంటాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఉన్నాయి చూడండి, ఈ 2 ఇంచెస్ అనేది మనం చంక పేలికే వేసుకోవాలి. ఓకేనా? దీన్ని ఇలా పెట్టి మనం కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేయాలి. తర్వాత దీన్ని ఇలా కట్ చేసేసి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ ఫ్రంట్ కొంచెంగా పెట్టేసి ఇలా మనం కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అయిపోయింది. నెక్స్ట్ షేప్ బెల్ట్ దగ్గర ఇక మీకు అనుమానాలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ అనుమానాలను క్లియర్ చేసుకుంటూ నేను ఇప్పుడు ఇది కటింగ్ చేసేస్తాను చూడండి. దీన్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ యొక్క వెడల్పుని చూసుకుందాం చూడండి. ఇలా ఇలా చూసేసుకుంటే ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఉన్న తర్వాత దీన్ని మనం ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఈ యొక్క ముందు భాగం ఏదైతే ఉందో మనకి ఈ అక్కకి ఇప్పుడు 4 ఉక్సుల మందమే మనకి అవసరం అన్నమాట షేప్ బెల్ట్. అంటే ఇక ఇంత వెడల్పే ఉండాలి షేప్ అనేది, కొంచెమే తక్కువ, చాలా తక్కువగా మనం పెట్టేసుకోవాలి కాబట్టి ఇక్కడ దాకా ఒక గీత గీశాను. ఇటువైపు మాత్రం మనకి కొంచెం వెడల్పే ఉండాలి, ఎందుకంటే మనకి సైడ్ జాయింట్లు వేస్తాం కదా, సైడ్ జాయింట్లు వేసినప్పుడు మళ్ళీ ఈ వెడల్పు లేదనుకోండి ఈ పార్ట్ అనేది తక్కువ వస్తుంది అనమాట. అందువల్ల ఇది పెద్దగానే పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని యథావిధిగా మళ్ళీ దీన్ని కొంచెం పెద్దగా ఇలా పెట్టేసుకోవాలి చూడండి. ఇది షేప్ బెల్ట్ ఇప్పుడు తగ్గిపోతుంది, వాళ్ళకు కూడా అష్టమక మీద పడదు, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మీకున్న ప్రాబ్లం కస్టమర్ని అడిగి కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలాగే కటింగ్ చేసి చూపించాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.